నచ్చినది. అక్కడికి వెళ్ళి మళ్ళా ఒకసారి అందరి దేవుళ్ళకు ప్రార్థించుకున్నాను. మళ్ళీ ఒకసారి సంకల్పాన్ని చేశాను. నేను ఒక సంకల్పంతో రాష్ట్రం కోసం చేస్తే దుర్మార్గమైన పాలనలో నిలిపేస్తున్నారు, వీళ్ళకి మంచి మనసు ఇవ్వండి, మీ ప్రభావం చూపించి మళ్ళీ ఈ యొక్క ప్రాజెక్ట్ నిలిచిపోకుండా ముందుకు తీసుకుపోవడానికి సహకరించమని, అందరి దేవుళ్ళని ఆశీర్వదించమని దేవుళ్ళందరినీ కోరుకున్నాను. పవిత్ర నదులు కోరుకున్నాను. అక్కడి నుంచి బయలుదేరాం. ఈరోజు మీడియా అంతా ఉన్నారు. వాళ్ళు చెప్పిన విషయాలు మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఇక్కడ జరిగిన పనులకు వాళ్ళు చెప్పిన మాటలకు పొంతనే లేదు. పనులు పెద్ద ఎత్తున జరిగాయి. కొన్ని కొన్ని బిల్డింగ్లు అయితే 90% పూర్తి అయిపోయినాయి. ఫర్నిచర్ పెట్టాడు, ఏసీ రూములు ఫిక్స్ చేశారు. ఇక్కడే కడపటికి నేను మొత్తం చూసుకుంటూ, ముందు ఎమ్మెల్యే క్వార్టర్ చూశాను, ఐఏఎస్ ఆఫీసర్స్ క్వార్టర్ చూశాను, ఆ తర్వాత ఎన్జిఓ క్వార్టర్స్ చూసాం. పక్కనే విట్టు కానీ, ఎస్ఆర్ఎం కానీ, అమృత్ ఇవన్నీ కూడా కడుతున్నారు. అక్కడ పోవడానికి టైం లేకపోతే తిరిగి వచ్చాం. దారిలోని జడ్జెస్ క్వార్టర్స్ కానీ, కొత్తగా నూతనమైన హైకోర్టు కానీ, ఇంకొక పక్కన 5 టవర్స్ సెక్రటరేట్ కానీ, లెజిస్లేటివ్ అసెంబ్లీ కానీ, కౌన్సిల్ కానీ, ఇవన్నిటికి కూడా ఏమి ఇచ్చినా ఫౌండేషన్ వేసారని చూపించాం. ఈరోజు రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఈ విషయం రాష్ట్ర ప్రజానికి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఏదైతే అమరావతి ఉందో, ఈ అమరావతి 13 జిల్లాలకు రాజధాని, ప్రజా రాజధాని. భావితరాల భవిష్యత్తుకు ఇది ఒక ప్రతీక, వాళ్ళ హోప్. ఎవరైతే భావితరాలు ఉన్నారో, మాకు ఒక రాజధాని ఉండాలి, మాకు ఉద్యోగాలు రావాలి, మేము కూడా ఇక్కడ సెటిల్ కావాలి, మా భవిష్యత్తు బాగుండాలని కోరుకోవడానికి ఇది ఒక స్థలంగా తయారు కావాలని, ఒక కేంద్రంగా తయారు కావాలని ఆకాంక్షించి ఇవన్నీ కూడా చేశాం. ఇంకొక పక్కన మీరు చూస్తే ఒక హైదరాబాద్ డెవలప్ చేశాం. ఆ రోజు ఇదే మరి చాలామంది క్వశ్చన్స్ అడిగారు. ఆ రోజు హైదరాబాదు సికింద్రాబాద్ ఉంటే సైబరాబాద్ నిర్మాణం చేశాం. 5,000 ఎకరాలు ఒక ఎయిర్పోర్ట్కి ఇచ్చాం, ల్యాండ్ అక్విజిషన్ చేసి. 5,000 ఎకరాలు అవసరమా అన్నారు, కానీ ఈరోజు ఆ 5,000 ఎకరాలు దగ్గర 15-16% హైదరాబాద్ అభివృద్ధికి దోహదం చేసే విధంగా బ్రహ్మాండమైన ఎయిర్పోర్ట్ వచ్చింది. ఎయిర్పోర్ట్కు మనం డబ్బులు పెట్టలేదు, ల్యాండ్కు మాత్రం పెట్టాం, దాని వాటా కూడా తీసుకున్నాం. ఈరోజు గవర్నమెంట్కి, 2 గవర్నమెంట్కు ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది. అదే మరి గారు చాలామంది అన్నారు, 20 ఏళ్లకు మునుపు అవుటర్ రింగ్ రోడ్డు, 8-లేన్ రోడ్డు, 8 వరుసల రోడ్డు క్రియేట్ చేశాం, పక్కనే సర్వీస్ రోడ్డు పెట్టాం, మెట్రో తీసుకొచ్చాం. ఈరోజు అది ఒక వరంగా తయారైంది. దేశంలో ఏ సిటీకి ఎలాంటి రింగ్ రోడ్డు లేదు, ఒక్క హైదరాబాద్కు వచ్చింది. ఆ రోజు సైబరాబాద్ నిర్మాణం చేశాం. చాలామంది అన్నారు హైటెక్ సిటీ చేసినప్పుడు మనకు అవసరమా అన్నారు, కాదు మన పిల్లలకు అవసరం. చదువుకున్న పిల్లలు మళ్ళీ ఆదాయం రావాలంటే నాలెడ్జ్ ఎకానమీకి ముందుకు పోవాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని మనం ప్రారంభించాం. ఈరోజు సైబరాబాద్ చూస్తే బ్రహ్మాండమైన నగరంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. మెట్రో తీసుకొచ్చాం. ఇవన్నీ నా కోసం చేశానా? కాదు, ప్రజల కోసం చేశాను. నన్ను కులాలకు, మతాలకు అంటగట్టే పరిస్థితి, కులానికి అంటగట్టే పరిస్థితికి వచ్చారు. హైదరాబాద్లో ఏ కులం ఉందని నేను చేశాను? ఎవరి కోసం చేశాను? తెలుగు జాతి కోసం చేశాను, సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజానీకం కోసం చేశాను, తప్ప నా కులం కోసం కాదు. అలాంటిది ఈరోజు హైదరాబాద్ చూసినప్పుడు నా పేరు చెప్పకపోవచ్చు, నన్ను గురించి మాట్లాడకపోవచ్చు. ఆ రోజు నేను పడిన కష్టం, నేను చూపించిన చొరవ నాకు జీవితాంతం తృప్తినిస్తుంది. ఎవరు చెప్పినా చెప్పకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఆ హైదరాబాద్ అభివృద్ధి అంటే నేనే గుర్తొస్తాను. ఆ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే తృప్తి, అదే సాటిస్ఫాక్షన్. ఆ సాటిస్ఫాక్షన్ కోసం ఆ రోజు పనిచేశాం, వివిధ దేశాలు తిరిగాను, రాత్రింబగళ్ళు కష్టపడ్డాను. కొంతమంది ఇంటర్వ్యూ లేకపోతే మళ్ళీ మళ్ళీ అడిగి ఇంటర్వ్యూలు తీసుకున్నాను.
హైదరాబాద్ అభివృద్ధి కోసం కొంతమంది ఐఎస్బి కోసం రావాలంటే వాళ్ళు రాకపోతే నేనే ఫోన్ చేసి ఒక్కసారి వచ్చి పొమ్మని, వాళ్ళు వచ్చిన తర్వాత కూడా నేనే వాళ్ళకు బ్రేక్ఫాస్ట్ పెట్టి, వాళ్ళు వస్తాను వాళ్లకు సెలవులు కప్పి పూలమాల వేసి, ఎందుకంటే వాళ్ళ ఐఎస్బి తీసుకొస్తే ఇలాంటివన్నీ ఇంకా వస్తాయి, ఒకటి ఒకటి ఈ విధంగా యాడ్ చేసుకుంటా పోయి కళాను మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చాం, అన్నీ తీసుకొచ్చాం. దానివల్ల ఈరోజు హైదరాబాద్ ఒక మోస్ట్ లివబుల్ సిటీగా తయారైంది. ఆ రోజు ఒక ఊహ, ఒక విజన్, ఆ విజన్ని జయప్రదం చేయడానికి, నిజం చేయడానికి విజన్ 2020 కూడా తయారు చేశాం. అవన్నీ ఒకటి బై ఒకటి కంప్లీట్ చేశాం. 9 సంవత్సరాల్లో ఒక ఎకో సిస్టమ్ వచ్చింది, అన్ని పనులు ఒక దారికి వచ్చాయి. ఒక స్థాయికి వచ్చిన తర్వాత నేను ఆ ఎన్నికల్లో ఓడిపోయినా 2004లో, తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి కానీ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కానీ హైదరాబాద్ని ఎప్పుడూ చంపేయాలని ఆలోచించలా, హైదరాబాద్ నష్టం చేయాలని ఆలోచించలా, హైదరాబాద్ డిస్ట్రాయ్ చేయాలంటే ఆలోచించలా. కడాన హైదరాబాద్లో మనం అందరం ఉన్నప్పటికి కూడా 60 ఏళ్ళు కష్టపడినాం, విభజన జరిగింది, నష్టపోయాం, కట్టుబట్టలతో ఇక్కడికి వచ్చే పరిస్థితికి వచ్చాం. ఆ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఆలోచించాను, మళ్ళీ నాలో కూడా కసి చేయాలనే తపన, మళ్ళీ ఈ రాష్ట్రానికి న్యాయం జరగాలనే ఆలోచనతో మీరు నన్ను ఆశీర్వదించారు. నేను కూడా అక్కడి నుంచి రాత్రింబగుళ్ళు పనిచేయడం మొదలుపెట్టాను.